రెవెన్యూ అధికారుల అవినీతికి మరో ప్రాణం బలి. సూర్యాపేట జిల్లా ఏపూర్లో మనస్తాపంతో మండాది మల్లయ్య మృతి చెందాడు. 15 ఏళ్ల క్రితం కొన్న భూమికి కబ్జాలో ఉన్నప్పటికీ పట్టా ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేశారు. అమ్మిన వారి వద్ద మామూలు తీసుకుని భూమిని 144 కేసు చేశారు. కేసులో ఉన్న దౌర్జన్యంగా భూమిని అమ్మిన వారు దున్నినా అధికారులు పట్టించుకోవడం లేదని మనస్తాపంతో రైతు సోమవారం రాత్రి మృతి చెందాడు. ఏపూరు గ్రామంలో జరిగిన సంఘటన మృతదేహంతో మల్లయ్య బంధువులు గడ్డం రామిరెడ్డి ఇంటికి ముందు ఆలోచన చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ భూమి వివాదానికే కారణమైన తహసీల్దార్ ఇటీవల మఠంపల్లిలో సస్పెండ్ అయ్యారు.